హోదా అని తర్వాత ప్యాకేజ్ అని వాళ్ళు ప్రత్యేక హోదానే కావాలని అంటారు. ప్రజలు ఇమోషన్స్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి పొలిటికల్ పార్టీస్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదే పదే అంటూ ఉంటారు కదా, శాస్త్రీయంగా విభజన జరిగింది. బీజేపీతో నువ్వు ఎన్డీఏ భాగస్వామ్యంలో జాయిన్ అయినప్పుడు ఈ క్లారిటీ అంతా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకండి పాపం? అభివృద్ధి జరిగితే అది క్రెడిట్ ఆయన తీసుకుందాం అనుకుంటారు, ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే పక్కోళ్ళ మీద వేసేద్దాం. కానీ మీ వాయిస్ ఫేవరబుల్ టు బీజేపీ ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఈ రోజు వరకు కూడా ఎవరికి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ఇవాళ ఎంపీలు రోడ్ల మీద దీక్షలు ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే పార్లమెంట్ లో గాంధీ విగ్రహం దగ్గర చేస్తున్నారు, వెళ్ళలోకి వెళ్ళి లోపల చేస్తున్నారు. ఈ యాజిటేషన్ అంతా 100% పొలిటికల్ అని నేను నమ్ముతున్నాను.